త్రిపులార్ ప్రీ రిలీజ్ వేడుకలో స్టేజ్ పైనే సీరియస్ అయిపోయిన రాజమౌళి ఆర్ ప్రీ రిలీజ్ వేడుక కర్ణాటకలో జరిగింది ఈ వేడుకకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మే ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ క్రమంలో ఆయన స్పీచ్ ఇస్తున్న సమయంలో ఒకసారిగా ఒక వ్యక్తి స్టేజ్ పైకి తీసుకురావడంతో పక్కనే ఉన్న డైరెక్టర్ రాజమౌళి ఒకసారిగా సీరియస్ అయ్యారు స్టేజ్ పైన పోలీసులు తప్ప మిగతా బాడీ గార్డులు బౌన్సర్లు అంతా దిగిపోవాలని గట్టిగట్టిగా అరిచారు అంత మాత్రమే కాక స్టేజ్ పై డాన్సర్లు కూడా ఉండకూడదని పోలీసులు తప్ప మిగతా వాళ్ళు ఎవరు పై ఉండకూడదని రాజమౌళి స్వయండి స్టేజ్ మొత్తాన్ని ఖాళీ చేయించారు ఇక దూసుకొచ్చిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని తరలించారు ఈ తరుణంలో కర్ణాటక ముఖ్యమంత్రి ఒకసారిగా స్పీచ్ ఆపేయటం జరిగింది అనంతరం ప్రసంగిస్తూ రాజమౌళి తమ ఊరని రాయచూర్ అని స్పష్టం చేశారు అదేవిధంగా సినిమాలో హీరో ఎన్టీఆర్ కూడా కర్ణాటకతో అనుబంధం ఉన్న వారేనని చెప్పుకొచ్చారు ఇక రామ్ చరణ్ తండ్రి చిరంజీవి కర్ణాటకలో కూడా మెగాస్టార్ అని సినిమాలో తనకు ఆకట్టుకున్న అంశం స్వాతంత్ర పోరాటం అని చెప్పుకొచ్చారు ఇక బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన తొలితరం వారిలో కన్నడ గడ్డకు చెందిన కిత్తూరు రాణి చెన్నమ్మ మొదట మహిళ అని సీఎం బసవరాజ్ బొమ్మాయి చరిత్రను గుర్తు చేశారు దీంతో దర్శకుడు రాజమౌళి స్వాతంత్ర్య సమరయోధుల అంశాన్ని ప్రస్తావిస్తూ సినిమా చిత్రీకరించడాన్ని ప్రశంసిస్తున్నానని తెలిపారు ఏది ఏమైనా చాలా ప్రశాంతంగా కనబడే రాజమౌళి ఒకసారిగా అది ముఖ్యమంత్రి ముందు పై సీరియస్ అవ్వటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది రాజమౌళి అరుపులకు స్టేజ్ పైన ఉన్న ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్లు సైతం షాక్ అయిపోయారు